రైతాంగ పోరాటాలతో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అరుణోదయ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ విమలక్క పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన మహాసభలో ఆమె పాల్గొన్నారు. అమరుల స్తూపం వద్ద ఎర్రజెండాను ఎగరవేశారు. వ్యవసాయ రంగం బీజేపీ పాలనలో పరాకాష్ఠకు చేరుకుందని విమర్శించారు. రైతుకూలి మహాసభలు, రైతుకూలి సంఘం మహాసభలు ఆ ఉద్దేశంతో ఇక్కడ జరపబడుతున్నాయి. అదే సందర్భంలో తగు కర్తవ్యాల్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలోనే దీనికి సంబంధించి ఇక్కడ ఈ విషయాల్ని మీ ముందు ప్రస్తావించబడుతుంది. అదే క్రమంలో ఇక్కడ విశాఖ ఉక్కు ఉందండి. విశాఖ ఉక్కు అనేటువంటిది ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. ఎన్ని పోరాటాలు జరిగి విశాఖ ఉక్కును వాళ్ళు స్థాపించుకున్నారు. ఎంతమంది కార్మికులు, ఎంతమంది పెద్దలు ముందుకొచ్చి పోరాటాలని చేస్తే ఇవాళ విశాఖ ఉక్కు అనేటువంటిది మనందరికీ ఒక గర్వకారణం. ఇక్కడ ఆ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం ఏమాత్రం సరైంది కాదు. మేము మూడుసార్లు వచ్చిపోయాం ఇక్కడికి. విశాఖకి మూడుసార్లు ఆ పోరాటంలో భాగం పంచుకున్నాం. వారికి సంఘీభావంగానే కాదు, మీ దాంట్లో భాగస్వాములం అవుతామని చెప్పేసి కూడా చెప్పిపోవడం జరిగింది. అందుకనే విశాఖ ఉక్కును కూడా మనం కాపాడుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది, గుండెకాయ లాంటిది. మనకు విశాఖ ఉక్కు అనేటువంటి గర్వకారణం దేశానికే, కేవలం ఈ ప్రాంతం కోసమే కాదు, దేశానికే గర్వకారణం విశాఖ ఉక్కు అనేటువంటిది. అందుకనే అలాంటి విశాఖ ఉక్కు ఇవాళ ప్రైవేట్ పరం చేస్తాము అని అంటే ఎవరొచ్చి వాళ్ళ పద్ధతుల్లో దీన్ని అమ్మకానికి పెడతామని నడి బజార్లో అమ్మకానికి పెడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరండి. అందుకనే ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి ఇది. అందుకని ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వాలు వచ్చి ఆ ప్రభుత్వాలు మా ఇష్టానుసారంగా ఈ భూములను అమ్ముతాం, వీటిని అమ్మేస్తాము, తెగనమ్ముతాము నడిబజార్లు అంటే అది సరైంది కాదు. ఇంకొకటి, ఇవాళ చాలామంది క్రికెట్ను చూస్తూ జ్వరాలు తెచ్చుకుంటుంటారు. ఒక వికెట్ పడిపోతే అయ్యో పడిపోయింది అని చెప్పేసి బాధపడతారు. కానీ రైతుల దేహాలు పడిపోతున్నాయి కాబట్టి క్రికెట్ చూసి మీరు ఆనందపడటం కాదు, ఒక వికెట్ కోల్పోతే బాధపడటం కాదు. ఇవాళ ఇక్కడ రైతుల దేహాలు, మనకు కమురు వాసనలతోటి భూమి ఇవాళ ఉండిపోతుంది. కమురు వాసనల నుంచి మట్టి వాసన మకరందాన్ని పీల్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. అట్లాంటి పోరాటాల్లో, న్యాయమైనటువంటి పోరాటాల్లో మీరంతా కూడా ముందుకొచ్చి తప్పనిసరి, ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది రైతును కాపాడుకోవడం. మాకేమిటిలే, రైతుకు ఏదో జరిగితే మాకేమిటిలే అనుకుంటే చాలా పొరపాటు. అటు ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేళ్ళు లోపలికి పోవాలంటే రైతు యొక్క పాదం కానీ, రైతు యొక్క వేళ్ళు కానీ భూమిలో ఉండాలి. అందుకనే భూమిని నమ్ముకున్న రైతు బతకాలి, రైతును నమ్ముకొని మనమంతా బతకాలి. కాబట్టి ముందుగా వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. మేము కూడా మొన్నటిదాకా బహుజన బతుకమ్మ ద్వారా తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి ఇదే చెప్పినాము, దున్నుకునేటువంటి వాళ్ళ చేతుల్లో భూమి ఉండాలి.